టీ కాంగ్రెస్ లో ఆ ఇద్దరు కీలక నాయకుల మధ్య ఏం జరుగుతోంది పిసిసి పదవుల విషయంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారా ఎవరు ఎవరికి ఎత్తు పెట్టారు ఏ విషయంలో అనుమానాలు ఉన్నాయి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిసిసి మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గ్యాప్ ఉందనేది కాంగ్రెస్ వర్గాల్లో ఓపెన్ టాక్ తాజాగా ప్రకటించిన పిసిసి పదవుల పంపకంలోనూ ఆ ఆధిపత్య పోరు నడిచిందని చెబుతున్నారు ఎవరికి కావాల్సిన పదవులు వాళ్ళు తీసుకున్నారనే విమర్శ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది మాజీ డిప్యూటీసీఎం దామోదర్ రాజనరసింహ ఎవరి లెక్కలు వాళ్లకున్నాయని కామెంట్ చేయడం కూడా ఆ చర్చకు బలాన్నిస్తోందట పీసీసీ కార్యవర్గం కూర్పునకు కసరత్తు మొదలైనప్పుడే కమిటీలో పైచేయి సాధించాలని రేవంత్ ఆయన్ని కట్టడి చేయాలని మరికొందరు నాయకులు పావు కదిపారు ఫైనల్గా ఎవరి జాబితాలను వాళ్లు హైకమాండ్కు అందజేశారు కానీ అధిష్టానం ఎవరిని పూర్తిగా సంతృప్తిపరిచిన పరిస్థితి లేదు దాంతో టీ కాంగ్రెస్లో ఓ రేంజ్లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ ను సంస్థాగతంగా మూడు జిల్లాలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ వాటిలో హైదరాబాద్ ఖైరతాబాద్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు సికింద్రాబాద్ డిసిసిపై నిర్ణయం వాయిదా పడింది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య పోటీ వల్లే బ్రేక్ పడిందనే చర్చ నడుస్తోంది మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కు సికింద్రాబాద్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారు రేవంత్ అయితే పార్టీ సీనియర్ నేత ఆడం సంతోష్ కు సికింద్రాబాద్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉత్తమ్ పావులు కదుపుతున్నారని రేవంత్ వర్గం చర్చకు పెట్టింది సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాన్ని కూడా హైకమాండ్ వాయిదా వేసింది సికింద్రాబాద్ అధ్యక్ష ఎన్నికల్లో ఉత్తమ్ జోక్యం చేసుకోవడం వల్లే సూర్యాపేట డీసీసీని రేవంత్ ఆపారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది సూర్యాపేటకు చెందిన మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ కు పూర్తిగా అనుకూలంగా పనిచేశారు కానీ సూర్యాపేట డీసీసీ విషయంలో రేవంత్ తనకు సహకరించడం లేదనే అభిప్రాయంలో ఉన్నారు దామోదర్ రెడ్డి ఉత్తమ్ రేవంత్ల మధ్య పంచాయతీ వల్లే సూర్యాపేట డీసీసీని పెండింగ్ లో పెట్టారనే ఫీలింగ్ లో మాజీ మంత్రి ఉన్నారనే ప్రచారం నడుస్తోంది ఇలా పార్టీలో పదవుల పంపకం తీవ్ర దుమారం రేపుతోంది పీసీసీ కమిటీల విషయంలో ఎవరి ఎత్తుగడలేంటో గానీ కాంగ్రెస్ లో రేవంత్ ఉత్తమ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే టాపిక్ విస్తృతంగా ప్రచారంలో ఉంది ప్రస్తుతం ఉత్తమ్ పూర్తిస్థాయిలో నియోజకవర్గానికి పరిమితమయ్యారు తన పార్లమెంట్ లేదంటే హుజూర్ నగర్ అసెంబ్లీపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అయితే పీసీసీ కమిటీల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి హస్తినలో ఇద్దరూ పావులు కదిపారనేది ఓపెన్ సీక్రెట్ ఆసక్తికర విషయం ఏంటంటే పీసీసీలో ఉత్తమ్ సతీమణి పద్మావతికి ఉపాధ్యక్ష పదవి దక్కింది ఆ విషయం ఉత్తమ్కు కూడా తెలియదని ఆయన సన్నిహితులే చెబుతున్నారు మొత్తానికి పీసీసీ కమిటీలలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరగడంతో కాంగ్రెస్లో రేగిన దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు